ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు ప్రభు నాకు మరి ఒక్కసారి మీ మధ్యలో ఇలా కలిసి ఆయన సందేశాన్ని పంచుకునే అవకాశం ఇచ్చారు మరి ఈరోజు మీ మధ్యలో యథార్థత అనే అంశం గురించి ఈ సందేశం ద్వారా మాట్లాడాలని ఆశపడుతున్నాను ఈ రోజుల్లో క్రైస్తవులు అనగా ప్రభువును ఆరాధించేవారు అనబడేవారు ఎంతోమంది తమ ప్రవర్తన ద్వారా దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని దేవుని మాటని వినకుండా ఉన్నారు అలాగే దేవుని మాటని గ్రహించలేకున్నారు మరి ప్రభు ఎవరిని చూస్తాడు ప్రభుకి ఎవరంటే ఇష్టం దేవునికి యథార్థవంతుడు అంటే చాలా ఇష్టం ఆయన కన్నులు వెతుకుతున్నాయి భూమి మీద ఎవరు విరిగి నలిగి భయభక్తులు కలిగి ఉన్నారా అలాంటి వారినే నేను దృష్టిస్తాను అలాంటి వారినే నేను ఆశీర్వదిస్తాను అని ప్రభు వెతుకుతున్నారు మరి బైబిల్లో చూసినట్లయితే యోబు ఒక నీతిమంతుడు ఒక యథార్థవంతుడు దేవునికి భయపడేవాడు ప్రతిరోజు తన కుటుంబం కొరకు బలు అర్పిస్తూ ఉండేవాడు ఒకసారి అపవాదు వచ్చి దేవుని ఎదుట నిలబడతాడు అప్పుడు దేవుడు అంటాడు చూడు నువ్వు నా సేవకుడైన యోబును చూసావా తను ఎంత మంచి యథార్థవంతుడు తను దీనుడు భూమి మీద ఉన్న మనుషులందరిలో తన వంటి యథార్థవంతుడు నీతిమంతుడు నాకు ఎవ్వరు కనబడలేదు అని దేవుడు చెప్తున్నాడు యోబు గురించి ఈ రోజుల్లో దేవుడు మన గురించి ఇలాంటి సాక్ష్యం ఇవ్వగలరా దేవుడు వెతుకుతున్నాడు యథార్థ హృదయం కలిగి ఎవరున్నారా అని వెతికినప్పుడు యోబు కనిపించాడు అప్పుడు అపవాదు అంటాడు ప్రభువా నువ్వు తన్ని ఆర్థికంగా కుటుంబపరంగా అన్ని రీతులుగా దీవించావు ఆశీర్వించావు అందుకే నేను తను ఆరాధిస్తున్నాడు ఒక్కసారి నాకు అవకాశం దయచేయి నేను తన్ని నాశనం చేస్తాను అప్పుడు కూడా నిన్ను స్తుతిస్తాడో లేదో చూద్దాము అని దేవునితో ఒక సవాల్ వేస్తాడు అప్పుడు దేవుడు అంటాడు సరే నువ్వు నీ ప్రయత్నం చేయి అప్పుడు అపవాది యోగు ఆస్తిని తన దగ్గర ఉన్న పశువులు చివరికి తన కుమారులు అందరినీ నాశనం చేసినప్పుడు చివరికి యోగుకి శరీరం అంతా పుళ్ళతో గాయాలతో బాధపడుతున్నప్పుడు ఒక చిన్న చిల్ల పెంకు తీసుకొని తన ఒళ్ళంతా గోపుకుంటూ అప్పుడు కూడా ఏమంటున్నాడు తెలుసా దేవుడు ఇచ్చాడు దేవుడు తీసుకున్నాడు నా తల్లి గర్భంలో నేను దిగంబరిగా వచ్చాను ఈ లోకాన్ని వదిలి దిగంబరిగానే వెళ్తాను కాబట్టి ఈ పశువులు ఆస్తి నా పిల్లలు నా పనివారు అందరినీ నేను ఒకరోజు వదలాల్సిందే ప్రభువే ఇచ్చాడు ప్రభువే తీసుకున్నాడు కాబట్టి దేవునికే మహిమ కలుగును గాక ఇంత కష్టం వచ్చినప్పటికీ యోబు ఎక్కడ కూడా దేవుని సనగడం కానీ దేవుని దూషించడం కానీ యోబు తన నోటి మాటతో పాపం చేయలేదు తను దేవుని స్తుతిస్తున్నాడు ఆ తర్వాత మరలా అపవాది దేవుని దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు దేవుడు అంటున్నాడు చూసావా ఇంత చేసినప్పటికీ యోబు నన్ను స్తుతిస్తున్నాడు నన్ను గణపరుస్తున్నాడు తన లాంటి యథార్థమంతుడే లేడు అన్నప్పుడు అపవాది తన భార్య ద్వారా శోధిస్తాడు తన భార్య వచ్చి అంటది నువ్వు ఇంత జరిగినా సరే నువ్వు నీ యథార్థతని విడిచిపెట్టవా దేవుని దూషించి చావరాదా అంటుంది చూడండి చిన్న చిన్న మాటలకే ఈ రోజుల్లో మన ఇంట్లో వారు కానీ మన స్నేహితులు కానీ ఎవరైనా బంధుమిత్రులు కానీ మిమ్మల్ని తిట్టినట్లయితే మీరు నేను చచ్చిపోతాను నన్ను చచ్చిపోమన్నారు నన్ను చచ్చిపోమన్నారు నేను సూసైడ్ చేసుకుంటాను నేను ఆర్థిక సమస్యలతో వెళ్తున్నాను అనారోగ్యంతో ఉన్నాను కుటుంబ సమస్యలతో ఉన్నాను నా ఇంట్లో వారే నన్ను వెలివేశారు అని చాలామంది చెప్తూ ఉంటారు మరి యోగు జీవితంలో ఇవన్నీ చూస్తున్నాం చిన్న చిన్న వాటికి చనిపోవడం మన సమస్యకి పరిష్కారం కాదు ప్రతిదాన్ని ఎదుర్కొని దేవుని చిత్తంలో ప్రార్థించి దేవుని సన్నిధిలో కనిపెట్టడమే దేవుడు మన నుంచి కోరుకునేది ప్రతి చిన్న దానికి చనిపోయేటట్లయితే ఎందుకంటే ఈ జీవితం మన జీవితం గడ్డి పువ్వు వంటిది ఈరోజు పుష్పించి రేపు వాడిపోయేది బైబిల్లో రాసింది నరుడి ఆయుష్ 60 సంవత్సరాలు లేదా అధిక బలం అంటే 70 సంవత్సరాలు మనం ఎంతవరకు జీవించుంటామో మనకే తెలియదు కాబట్టి జీవించినంత కాలము మనం యథార్థత కలిగి జీవించాలి యోగు విషయంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని పోరాటాలు వచ్చినా చివరికి తన భార్యే నువ్వు చనిపో దేవుని దూషించు నువ్వు ఈ లోకంలో ఉండడం వల్ల నీకు ఉపయోగం లేదు నాకు ఉపయోగం లేదు అన్ని విషయాల్లో నువ్వు నష్టపోయావు కాబట్టి నువ్వు చనిపో అన్నప్పటికీ తను అంటున్నాడు నువ్వు మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడద్దు దేవుని నుంచి కేవలం మేలైనా కీడు కూడా అనుభవించాలి కదా అని యోగు చెప్తున్నాడు ఎంతసేపు నాకు స్వీటే కావాలి తీపే కావాలంటే ఎలా అండి కొన్నిసార్లు చేదు కూడా దేవుడు మనతో తినిపిస్తాడు చూడండి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి అనారోగ్యము ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు మరియు నానా రకాలైన ఈ లోక బాధలు మనకు ఉంటాయి ప్రభు ఒక మాట అన్నాడు ఈ లోకంలో మీకు శ్రమ కలుగును అయినను నేను లోకాన్ని జయించున్నాను కాబట్టి ధైర్యంగా ఉండండి కాబట్టి విశ్వాసంగా ఉండండి అని అనేక సార్లు ప్రభు మనల్ని ప్రోత్సహిస్తూ ఉంటారు చాలాసార్లు నిరాశ వచ్చినప్పుడు
నిస్పృహ వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు ప్రభువు అంటారు, భయపడద్దు, నేను నీకు తోడుగా ఉన్నాను, నువ్వు సిగ్గుపడవు, నేను నిన్ను రక్షిస్తాను, నేను నిన్ను ఆదరిస్తాను, నేను నీకు సహాయం చేస్తాను అని అనేక సార్లు ప్రభు చెప్తూనే ఉంటారు. ఈరోజు దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు తెలుసా? యథార్థత. అవునండి, యథార్థవంతుడు దేవునికి ఇష్టుడు. మనం మాట్లాడే ప్రతి మాట, మనం నడిచే ప్రతి నడక దేవుని దృష్టిలో ఎలా ఉంది అదే మనకి చాలా ప్రాముఖ్యమైనది. మనుషుల దృష్టిలో నేను ఎంత గొప్పగా ఉన్నాను, నేను ఎంత డంబంగా ఉన్నాను, నేను ఎంత గొప్పగా సేవ చేస్తున్నాను అని చెప్పుకోవడం కన్నా దేవుని దృష్టిలో నేను ఒక మంచి స్థానంలో ఉన్నాను, దేవుని దృష్టిలో యథార్థవంతుడిగా ఉన్నాను, దేవుని దృష్టిలో నేను ఇష్టుడిగా ఉన్నాను, పరలోక రాజ్యంలో ఒక మంచి స్థానం ఉంది అనడమే చాలా ప్రాముఖ్యమైనది. నేను ఒక తెల్ల షర్ట్ వేసుకోవడం వల్ల యథార్థవంతుడు అయిపోను, కానీ నా ప్రవర్తన, నా మాటలు, నా నడత అన్నీ ప్రభు చూస్తున్నాడు. ప్రభు దృష్టిలో నా నడత సరిగా ఉంటే నేను యథార్థవంతుడిగా ఉంటాను. ఒకవేళ నేను సరిగా లేకపోతే, నేను ఎన్ని చెప్పినా, నేను ఎన్ని వస్త్రాలు మార్చినా, నేను ఎన్ని మాటలు చెప్పినా దేవుడు నన్ను మెచ్చుకోడు. నా ఆశ ఏంటంటే దేవుని దృష్టిలో నేను యథార్థవంతుడిగా ఉండాలి, దేవుణ్ణి మెప్పించే సేవ చేయాలి. ఎవడు దీనుడై విరిగినలిగిన హృదయం కలిగి నా ముందు ఉరుకుచున్నాడో వారిని నేను దృష్టిస్తున్నాను అంటున్నాడు. చూడండి, ప్రభువు మన నుంచి కోరుకునేది యథార్థ హృదయం, దీన మనసు, దేవుని మాట వినడం, దేవుని ముందు భయభక్తులు కలిగి నడుచుకోవడం, అదే ప్రభువు మన నుంచి కోరుకుంటున్నాడు. మనం ఎన్ని గంటలు ప్రార్థన చేసాం, ఎంత వాక్యం చదివాం అన్న దానికన్నా ముందు మన యథార్థత ఎలా ఉంది, మన నడత ఎలా ఉంది, దేవుడి ముందు మనం ఎలా నడుచుకుంటున్నాం, మనుషుల ముందు మనం ఎలా నడుచుకుంటున్నాం, మన అంతరంగంలో ఉన్న హృదయ ఆలోచనలు ఏంటి, ఇవన్నీ దేవుడు పరిశీలిస్తూ ఉంటాడు. దేవుని కన్ను ఈ భూమి అంతా వెతుకుతుంది. ఒక్కడైనా కలగా, ఒక్క నీతిమంతుడు, ఒక్క యథార్థ మంతుడైనా కలగా, ఒక్క వ్యక్తి నాకు దొరికినట్లయితే అతని ద్వారా నేను గొప్ప కార్యాలు చేయాలి అని దేవుడు ఆశిస్తున్నాడు. నేను ఎప్పుడు దేవుణ్ణి ఒకటే అడుగుతాను, ప్రభు ఒక యథార్థవంతుడిగా నీ దృష్టిలో, ఒక నిందారహితుడిగా నువ్వు మెచ్చుకునే వ్యక్తిగా సేవ చేస్తే చాలు ప్రభు. చూడండి, దేవుడు మన పైరూపం చూడడు, కానీ మనుషులు మన పైరూపం చూస్తారు. మరి దేవుణ్ణి మెప్పించాలని ఆశపడుతున్నారా, మనుషుల్ని మెప్పించాలని ఆశపడుతున్నారా? ఈ రోజుల్లో మనలో చాలామంది మనుషుల్ని మెప్పించాలి, మనుషుల ముందు నేను బాగుండాలి అని ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. మరి దేవుని ముందు ఎలా ఉన్నారు మీరు? మీరు దేవుని ముందు సరిగా ఉంటే మనుషులు మిమ్మల్ని గుర్తిస్తారు. అదే మనుషుల్ని గుర్తించాలి అని గొప్పగా దమ్మంగా ఉండడం వల్ల మీరు దేవుణ్ణి మెప్పించలేరు. జ్ఞాపకం చేసుకోండి, యోగు చిల్ల పెంకులతో తన ఒళ్ళంతా పుండ్లతో గాయాలతో అక్కడ బాధపడినప్పుడు ఆ ఊర్లో ఉన్న పిల్లలు పెద్దలు అందరూ అవమానిస్తున్నారు. ఒకప్పుడు తను ఒక ఊరు పెద్ద, ఒకప్పుడు ఒక ధనవంతుడు, ఆ తూర్పు దేశంలో తనంత ధనవంతుడు, తనంత గొప్ప వ్యక్తి లేడు. అయినప్పటికీ ఎప్పుడైతే తన ఆస్తి, తన పిల్లలు, తన పశువులు, తన పనివారు అన్నింటినీ కోల్పోయాడో, చివరికి భార్య కూడా తనని దూషించి నువ్వు చనిపో అంటుంది. చూడండి, లోకంలో మీకు పేరు, ప్రఖ్యాతి, ధనం అన్నీ ఉంటేనే మనుషులు మిమ్మల్ని గుర్తిస్తారు. ఏమీ లేకపోతే మిమ్మల్ని లెక్క చేయరు. లోకం ఇలాంటిదే. ఒక బెల్లం చుట్టూ చీమలు చేరినట్టు మనుషులు కూడా మీ దగ్గర అన్నీ ఉంటే మీ చుట్టూ చేరుతారు. ఒకవేళ మీరు అన్నీ కోల్పోయినట్లయితే అందరు మిమ్మల్ని వదిలేస్తారు. బైబిల్లో రాయబడి ఉంది, దావీదు దేవునికి హృదయానుసారుడు. ఎలా అయ్యాడండి హృదయానుసారుడు? తను దేవుని మాట విన్నాడు, దేవుని వాక్యానుసారంగా నడుచుకున్నాడు. తను పాపం చేశాడు 2 సార్లు, అయినప్పటికీ దేవునితో పశ్చాత్తాపడ్డాడు, మరలా ఆ పాపం చేయకుండా జాగ్రత్త పడ్డాడు, దేవునితో ప్రతి అడుగు నడిచాడు. అందుకే దేవుడు రాజైన సొలొమోనుతో ఇలా అంటున్నాడు. ఆ వాక్యాన్ని మీ మధ్యలో చూపించాలని ఆశపడుతున్నాను. మొదటి రాజులు 9వ అధ్యాయం 4-5 వచనాలు, నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లు నీవును యథార్థ హృదయుడువై నీతిని బట్టి నడుచుకుని నేను నీకు సెలవిచ్చినదంతటి ప్రకారం చేసి నా కట్టడలను, విధులను అనుసరించిన ఎడల నీ సంతతిలో ఒకడు ఇశ్రాయేలుల మీద సింహాసనాసీనుడై ఉండక మానడని నీ తండ్రి అయిన దావీదుకు నేను సెలవిచ్చి ఉన్నట్లు ఇశ్రాయేలుల మీద నీ సింహాసనమును చిరకాలము వరకు స్థిరపరచదును. చూడండి, రాజైన సొలొమోను ఎప్పుడైతే మందిరం కట్టిస్తాడో తనతో దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడు దర్శనం ద్వారా. నువ్వు నీ తండ్రి అయిన దావీదు వలె యథార్థ హృదయం కలిగి నీతిని బట్టి నువ్వు నడుచుకునేలా నేను నిన్ను ఆశీర్వదిస్తాను. దేవుడు అంటున్నాడు, నువ్వు నీ తండ్రి నడుచుకున్న మార్గం ప్రకారం నడుచుకో. నీ తండ్రి నడిచిన మార్గంలో నువ్వు నడిచినట్లయితే నీ సంతతిని నేను ఆశీర్వదిస్తాను, తరతరాలు సింహాసనం నీ సంతతికి నేను ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఇక్కడ. ఈ రోజుల్లో ప్రభు కూడా మన నుంచి అదే కోరుకుంటున్నాడు. ఒక తరం బాగుంది కదా అని అనుకుంటే కాదండి, మన పిల్ల పిల్ల తరాలు దీవించబడాలి. నేను బాగుంటే చాలు అనుకోకూడదు, నా పిల్లలు బాగుండాలి,
నా మనవలు బాగుండాలి, రాబోయే తరతరాలు దేవుని ఆరాధించాలి, దేవుని సేవ చేయాలి, దేవుని మహిమపరచాలి అనే ధ్యాసతో అనే ఆశతో మనం జీవించాలి. దావీదు జీవితంలో చూసినట్లయితే రెండు సార్లు రాజైన సౌలు అనగా తన మావగారు తను చంపడానికి ప్రయత్నిస్తాడు. అయినప్పటికీ దావీదు అంటాడు, యెహోవా చేత అభిషేకించబడిన రాజుని నేను చంపను, దేవుడే తనకి తీర్పు తీరుస్తాడు, కాబట్టి నేను నిర్దోషంగా ఉంటే దేవుడే నన్ను హెచ్చిస్తాడు, దేవుడే మాకు న్యాయం చేస్తాడు, విశ్వాసంతో తను జీవిస్తాడు. రెండు సార్లు తనని చంపడానికి వచ్చినప్పటికీ తను తప్పించుకుంటాడు మరియు సౌల్ని చంపకుండా వదిలేస్తాడు. రాజైన సౌలు అంటాడు, నువ్వు నాకన్నా నీతిమంతుడుగా ఉన్నావు, నువ్వు ఒక శత్రువు నీ చేతి చిక్కినప్పుడు నువ్వు చంపకుండా వదిలేశావు, కాబట్టి యెహోవా దేవుడు నిన్ను ఆశీర్విస్తాడు, నువ్వు నిశ్చయంగా రాజు అవుతావు, దేవుడు నీ ద్వారా గొప్ప కార్యాలు చేస్తాడు అని సౌలు చెప్తున్నాడు. చూడండి, దావీదుకు ఉన్న యథార్థతను బట్టి దేవుడు దావీదుని రాజుగా చేశాడు. ఈ రోజుల్లో మనుషులు ఎలా ఉన్నారంటే, చిన్న అవకాశం దొరికితే ఎలాగ ఈ వ్యక్తిని మనం పాడు చేద్దామా, ఎలాగ తనని చెడ్డ చేద్దామా, ఎలాగ తన పేరు మనం పాడు చేద్దామా, ఎలాగ తన జీవితంలో మనం ఒక నెగిటివ్ తీసుకొద్దామా అని చాలామంది ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ రాజైన దావీదు జీవితంలో చూస్తే సౌలు ఎన్నిసార్లు తను చంపడానికి తను హాని చేయడానికి ప్రయత్నించినప్పటికీ దేవుడే నిన్ను శిక్షిస్తాడు, దేవుడే మన ఇద్దరి మధ్యలో న్యాయం చేయను అని తను వెళ్ళేశాడు. తను దేవుని చేతిలో తన వాజ్యాన్ని పెట్టాడు. లోకంలో మనల్ని ఎన్నో మంది ఎన్నో రకాలుగా తిడతారు, అవమానిస్తారు, నిందిస్తారు. కొంతమంది అయితే మనల్ని దూషిస్తారు, కొంతమంది మనం చనిపోమంటారు, కొంతమంది మనల్ని నీ వల్ల ఉపయోగమే లేదు, నువ్వు చనిపో అని. ఎలాగైతే యోగు భార్య చెప్పిందో మిమ్మల్ని కూడా నన్ను కూడా చాలామంది అంటూ ఉంటారు. కానీ దేవుడు మన యథార్థతను చూస్తాడు. ఈ వ్యక్తి నా దృష్టిలో ఎలా ఉన్నాడు, తన మాటలు ఎలా ఉన్నాయి, తన ప్రవర్తన ఎలా ఉంది, తను నాకు ఇష్టానుసారంగా నడుచుకుంటున్నాడా లేదా అని ఒక్క మాటనే జ్ఞాపకం చేసుకోండి. మీరు ఎన్ని పనులు చేసినప్పటికీ, మీరు ఎంత సేవ చేసినా, దేవుని కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేసినా, మీరు యథార్థ హృదయం లేకుండా చేసినట్లయితే మీ సేవ ఫలించదు. జ్ఞాపకం చేసుకోండి, చేసే చిన్న పనైనా యథార్థ వంతులై దేవుని ముందు నీతి కలిగి నడుచుకున్నట్లయితే దేవుడు మిమ్మల్ని గొప్పగా ఆశీర్వదిస్తాడు. చాలామంది ఈ రోజుల్లో వేషధారణతో నామకార్థ భక్తితో దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఉంటారు. దేవుడు ఎన్నోసార్లు మిమ్మల్ని హెచ్చరిస్తూనే ఉంటాడు, నీ ప్రవర్తన మార్చుకో, నువ్వు నీతిమంతుడిగా జీవించు, నువ్వు యథార్థంగా ఉండు, నువ్వు సత్యం మాట్లాడు, నువ్వు అబద్ధాలు మాట్లాడద్దు, నువ్వు న్యాయంగా నడుచుకో, నీ ముందున్న వారితో నువ్వు సరిగా ప్రవర్తించు అని చాలాసార్లు దేవుడు చెప్తూనే ఉంటాడు. అయినప్పటికీ చాలామంది దేవుని మాట వినకుండా వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడతారు, ఇష్టానుసారంగా జీవిస్తారు, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారు, కాబట్టే వారి జీవితాల్లో ఆశీర్వాదాన్ని పొందలేకపోతున్నారు. కీర్తన గ్రంథంలో ఒక మాట రాయబడింది, చూద్దామా. కీర్తనల గ్రంథం 25:21 నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను, యథార్థతయు నిర్దోషత్వమును నన్ను సంరక్షించునుగాక. నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను, యథార్థతయు నిర్దోషత్వము నన్ను సంరక్షించునుగాక. మిమ్మల్ని ఎవరు సంరక్షించేది? మీ యథార్థత, మీ నిర్దోషత్వము, అంటే మీ నడత, మీ మాటలు, మీ హృదయ ఆలోచనలు ప్రతిదీ దేవుని ముందు సరిగా ఉన్నట్లయితే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఒకవేళ మీరు మనుషుల ముందు గొప్పగా కనిపించాలి, మనుషుల్ని మెప్పించాలి అనే ఉద్దేశంతో మీరు జీవించినట్లయితే మీరు ఎప్పటికీ దేవుని సంతోషపెట్టలేరు, ఎప్పటికీ దేవుని యందు యథార్థవంతులుగా ఉండలేరు, మీరు ఒక వేషధారులుగా ఉంటారు. చూడండి, మన స్వభావము, మన మాటలు దేవుని ముందు, మనుషుల ముందు ఒకేలా ఉండాలి. మనుషుల ముందు ఒకలా మాట్లాడి దేవునితో ప్రభు అని ఎలా ఉన్నాను ఇలా ఉండకూడదు అనడం వల్ల ఉపయోగం లేదు. కాబట్టి మీ నడత, మీ మాటలు, మీ ఆలోచన ప్రతిదీ దేవుని చిత్తానుసారంగా మీరు జీవించడం నేర్చుకోండి. క్రైస్తవులు అని అంటున్నారు కదండి, క్రైస్తవులు అంటే అర్థమైంది తెలుసా? క్రీస్తును ఆరాధించేవారు, క్రీస్తుని వెంబడించేవారు. ప్రభు ఎలా అయితే యథార్థంగా నడుచుకున్నారో, ప్రభు ఎలా అయితే ఆయన దేవుని వాక్యాన్ని ప్రకటించారో మనం కూడా అలా జీవించాలి. ఈ లోకంలో యేసు ప్రభు ఉన్నప్పుడు చాలాసార్లు అనేవారు, నేను నా తండ్రి చెప్పిన మాటలు ప్రకటిస్తున్నాను, ఇది నా మాటలు కాదు, దేవుడు నాకు చెప్పిన మాటలు నేను ప్రకటిస్తున్నాను, ఈ మాటలు దేవుని మాటలు, దయచేసి నా మాట వినండి. మీరు నా మాటలు విన్నట్లయితే మీరు నిత్యజీవం పొందుతారు, మీరు పరలోక రాజ్య వారసులు అవుతారు అని పదే పదే యేసు ప్రభు ఈ లోకంలో శిష్యులకి అలాగే ఫరిసయ్యులకి ఆయన మధ్యలో ఉన్న జనులకి చెప్పేవారు. కానీ ఆనాటి ఫరిసయ్యులు సద్దుకేయులు ఎన్నో ప్రశ్నలు ఆయన్ని అడుగుతారు, ఎంతో అవమానం, ఎంతో నింద, ఎన్నోసార్లు ఆయన్ని చంపాలని ప్రయత్నిస్తారు. అయినప్పటికీ ప్రభు ఈ లోకంలో దేవుడు నన్ను ఎందుకు పిలిచాడో, ఈ లోకంలో ఆయన చిత్తాన్ని నేను నెరవేర్చడానికి వచ్చాను, కాబట్టి ఆయన చిత్తాన్ని నేను నెరవేరుస్తాను, మనుషులు ఎన్నన్నా వాళ్ళని ఏం చేసినా నేను రక్షణ కార్యం చేస్తాను,
నేను దేవుని ముందు యథార్థంగా నడుచుకుంటాను అని ఒక మాదిరితరంగా ప్రభువు మన ముందు నడుచుకున్నారు. ప్రభు మన నుంచి కోరుకునేది ఏంటి తెలుసా? మన ధనం కాదు, మన హృదయం కోరుకుంటున్నారు. చూడండి, మీరు దీన మనసుతో తగ్గించుకొని, ప్రభువా నేను నీ హృదయానుసారంగా ఉండాలి, ప్రభువా నేను యథార్థవంతుడిగా ఉండాలి, నా మాట, నా ఆలోచన, నా తలంపు ప్రతిదీ నీ దృష్టిలో సరిగా ఉండాలి అనే భయం కలిగి మీరు జీవించినట్లయితే మీరు వర్ధిల్లుతారు, మీరు దేవుని కొరకు బహుగా వాడబడతారు. వర్ధిల్లడం అంటే బహిరంగంగా మనుషుల ముందు గొప్పవాడిగా కనపడటం కాదు. వర్ధిల్లడము అంటే దేవుని దృష్టిలో సరిగా ఉండట, దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుట, మీ చుట్టూ ఉన్న నలుగురిని మీ వాక్యం ద్వారా, మీ ప్రవర్తన ద్వారా, మీ జీవితం ద్వారా దేవుని మార్గంలో నడిపించడమే నిజమైన ఆశీర్వాదం. యోగు జీవితంలో చూసినట్లయితే తన జీవితంలో ఎన్నో అవమానాలు, ఎన్నో సమస్యలు, ఎన్నో పోరాటాలు, అయినప్పటికీ తను తన యథార్థతను విడిచిపెట్టలేదు. అయినప్పటికీ తను దేవుని ఎప్పుడు దూషించలేదు, తను పాపం చేయలేదు. కాబట్టి దేవుడు మరలా తనకి 200 ఆశీర్వాదం ఇచ్చాడు. యోగు ఒక మాట అంటాడు, అదేంటంటే యోగు గ్రంథం 27:4-5. యోగు గ్రంథం 27:4-5. నిశ్చయముగా నా పెదవులు అబద్ధం పలుకుటలేదు, నా నాలుక మోసము ఉచ్చరించుటలేదు. మీరు చెప్పినది న్యాయమని నేనంత మాత్రం ఒప్పుకొనను, మరణమగు వరకు నేనంత మాత్రం యథార్థతను విడువను. నిశ్చయంగా నా పెదవులు అబద్ధం పలకట్లేదు, నా నాలుక మోసం ఉచ్చరించట్లేదు. మీరు చెప్పింది న్యాయమని నేనెంత మాత్రం ఒప్పుకోను, మరణం వరకు నేనెంత మాత్రము నా యథార్థతను విడిచిపెట్టను అంటున్నాడు. అబద్ధాలు మోసాలతో జీవిస్తున్నారు. ఒక వ్యక్తి అబద్ధాలు చెప్తే, మోసం చేస్తే వర్ధిల్లుతున్నాడు, కానీ న్యాయంగా సత్యం మాట్లాడుతుంటే మనుషులు దూషిస్తున్నారు, నిందిస్తున్నారు. అబద్ధాలు మోసాలు ఎన్ని రోజులు చేస్తారండి? కొద్ది రోజులే. ఒక వ్యక్తి అబద్ధాలు చేసి మోసాలు చేసో, ఆయా రకాలుగా పద్ధతులు ఉపయోగించో, ఎన్ని రోజులు మనుషుల ముందు, దేవుని ముందు నేను సరిగా ఉన్నానని చెప్పుకోగలడు? ఏదో ఒకరోజు వేషధారణ భక్తి బయటపడుతుంది కదా. వేషధారణ జీవితం జీవించద్దు, అబద్ధాలు చెప్పద్దు, మోసాలు చేయొద్దు. దేవుడు ఏ స్థితిలో మిమ్మల్ని పెట్టాడో, ఎలా పిలిచాడో, ఏ పిలుపుతో మిమ్మల్ని ఉంచాడో, ఆ పిలుపులో మీరు నడుచుకున్నట్లయితే నిశ్చయంగా మిమ్మల్ని ఆశీర్విస్తాడు. ఈరోజు ప్రతి ఒక్క వ్యక్తిని దేవుడు కోరుకునేది ఏంటంటే నీ యథార్థత, నీ నీతి. నటించద్దు, వేషధారణ భక్తి వద్దు, న్యాయంగా ఉండు. ఒకవేళ నువ్వు తప్పు చేస్తే దేవుని దగ్గర ప్రభువా నేను పాపిని, నన్ను సరిచేయి, ఏ విషయాల్లో అయినా దేవునితో సరిగా లేకపోతే ప్రభువా నన్ను ఈ విషయంలో సరిచేయి ప్రభువా అని మీరు ప్రార్థించినట్లయితే ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు, మీకు ఒక కొత్త జీవితాన్ని ఇస్తాడు. ఈ సమయంలో మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, యోగు వలె, దావీదు వలె నీ దృష్టిలో నేను ఒక యథార్థవంతుడిగా, ఒక నీతివంతుడిగా, ఒక సత్యవంతుడిగా ఉండడానికి నాకు సహాయం చేయి అని ప్రార్థన చేద్దామా? ప్రార్థన. మహాపరిశుద్ర జీవాధిపతి, ఈ సమయంలో ప్రార్థిస్తున్నాం ప్రభువా, యోగు అంటే యథార్థవంతుడు, నీతివంతుడు ఎవరు లేరు అని ఆ రోజు నువ్వు తన గురించి ఒక మంచి సాక్ష్యాన్ని ఇచ్చావు. అలాగే రాజైన దావీదు గురించి కూడా ఒక మంచి సాక్ష్యాన్ని ఇచ్చావు. నీ తండ్రి దావీదు వలె యథార్థ హృదయం కలిగి సత్య మార్గంలో, నీతి మార్గంలో నువ్వు నడిచినట్లయితే నేను నిన్ను ఆశీర్విస్తాను అని సొలొమోనుతో చెప్పావు. నీ హృదయానుసారమైన వ్యక్తి వలె నీ దృష్టిలో యథార్థత కలిగి జీవించడానికి మాకు సహాయం చెప్పు ప్రభువా. వేషధారణ భక్తి మాకు వద్దు ప్రభువా. నామకరణ స్థితి మాలో తీసివే ప్రభువా. అవునుంటే అవును, కాదంటే కాదు అన్నట్టుగా ఉండడానికి సహాయించు అయ్యా. ఈ రోజుల్లో మేము క్రైస్తవులము, మేము దేవుని బిడ్డలము అని ఎంతమంది అయితే అంటున్నారో వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకో. వాళ్ళందరినీ దృష్టిలో నిందారహితులుగా, యథార్థవంతులుగా జీవించడానికి సహాయించే, నీ ఆశీర్వాదాలు చూడడానికి సహాయించే, ఒక నిజమైన క్రైస్తవులుగా జీవించడానికి సహాయించే ప్రభువా. ఎంతమంది అయితే కష్టాల్లో, బాధల్లో, అనారోగ్యంతో ఉన్నారో వాళ్ళందరినీ దర్శించు ప్రభువా. ప్రభువా మాకు సహాయం చేయాలని కోరుకుంటున్నారు వాళ్ళందరినీ పేరు పేరున దర్శించు, ఆశీర్వించు, గొప్ప కార్యాలు జరిగించు, నూతన ఆశీర్వాదాలు దయచేయమని నీ నామంలో వేడుకుంటున్నాము ప్రభువా. యథార్థవంతుడిగా నన్ను చేయి ప్రభువా, సత్యవంతుడిగా నన్ను చేయి ప్రభువా, నీతిమంతుడిగా నేను ఉండాలి ప్రభువా. నా జీవితం నేను మహిమపరిచే విధంగా ఉండాలని సహాయం చేయి. ఈ సందేశం వింటున్న ప్రతి ఒక్కరిని దర్శించు, వాళ్ళందరినీ నీ దృష్టిలో నిందారహితులుగా, యోగ్యులుగా, పరలోకరాజ్య వారసులుగా చేయమని ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. చూడండి, మీరు యథార్థంగా ఉన్నందుకు, నీతిమంతులుగా ఉన్నందుకు మీకు ఎన్నో పోరాటాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో సమస్యలు వస్తాయి. అయినప్పటికీ దేవుని కొరకు కనిపెట్టుకోండి, అప్పుడు ప్రభు నిశ్చయంగా మిమ్మల్ని హెచ్చిస్తాడు. పెంట కుప్ప మీద ఉన్న వారిని సింహాసనం మీద ఎక్కిస్తాను అని దేవుడు చెప్తున్నాడు. నిజంగా మీరు ఒకవేళ నిద్రైన స్థితిలో ఉండొచ్చేమో, కానీ దేవుడు మిమ్మల్ని హెచ్చించే రోజు వస్తుంది.
కాబట్టి కనిపెట్టండి. నిశ్చయంగా ప్రభు మిమ్మల్ని హెచ్చిస్తాడు, మిమ్మల్ని ఆశీర్విస్తాడు, అనేక మందికి మీరు దీవెనకరంగా మారుతారు. మీ జీవితం ద్వారా, మీ సాక్ష్యం ద్వారా నిజంగా అనేకులు రక్షించబడతారు. నమ్మండి, ప్రార్థించండి, నిశ్చయంగా ప్రభు మిమ్మల్ని ఆశీర్విస్తాడు. ప్రభు చిత్తమైతే మరొక సందేశంతో మీ మధ్యలో కలుసుకోవాలని ఆశపడుతున్నాను. దేవుని మహాకృప మీ ఆత్మలకు సదాకాలం తోడైనను కాక. గాడ్ బ్లెస్ యూ.